ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంగారం కాదు తుప్పుపట్టిన ఇనుము మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ మైదానంలో రామగుండం సిపి రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో 6500 మందితో మెగా రక్తదాన శిబిరం. పోలీస్ శాఖ సేవలు భేష్. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన जिला कलेक्टर मुजम्मिल खान दंपतुलु. महात्मा गांधी कलनु निजम चेसेंदुकु प्रति ओक्करू कृषि चेयाली मुन्सिपल चेयरपर्सन ममता रेड्डी. मंत्री केटीआर चिलक पलुकुलु प्रजलु नम्मरु. राबोये एन्निकल्लो दासरी मनोहर रेड्डीकी बीआरएस पार्टीकी ओटमी तप्पदु. बीआरएस व्यवस्थापक सभ्युलु सीनियर न्यायवादी सी सत्यनारायण रेड्डी. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు. రాబోయే ఎన్నికల్లో గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామన్న వక్తలు. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ప్రధాని నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. మహనీయుల ఆశయ సాధన సంఘం జిల్లా కన్వీనర్ గా పెరక రాజేశం, కో కన్వీనర్ గా మాచల్ల నర్సయ్య నియామక పత్రాలు అందజేసిన వ్యవస్థాపక అధ్యక్షులు బొంపూరి కైలాసం. పెద్దపల్లిలో సదాశయ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుకలు. నేత్ర అవయవ దేహదానం చేయాలని ప్రజలకు పిలుపు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 6166 మంది రక్తదానం చేసినట్లు తెలిపిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్.